బాబాయ్ జర ఇంగ్లీష్ నేర్పిరాదు బాబాయ్ నాకు మంచిగా మాట్లాడుతాను జబర్దస్త్ లా నాకు ఇంగ్లీష్ నేర్పించాలా నేర్పి బాబాయ్ ఏ ఏ ఏ ఏ ఫర్ యాపిల్ బి ఫర్ బాల్ చెప్పకూడదు ఏ ఫర్ యాపిల్ బి ఫర్ బడా యాపిల్ సి ఫర్ చోటా యాపిల్ ఈ ఫర్ డి ఫర్ దొడ్డ యాపిల్ డబల్ యాపిల్ యాపిల్లో ఎగ్ ఉంటుందా అట్లా కాదు బాబాయ్ నాకు మంచి ఇంగ్లీష్ నేర్పి నువ్వు మంచిది కాదా వాట్ ఆర్ యూ టాకింగ్ దిస్ ఈస్ ద రైట్ వే టు టాక్ In this connection, we would like to inform you that thanking you faithfully, goods once sold will not return taken back. English hai danta nam. Please check at your end and send us. Amari. నీకు ఒకటి చెప్పనా నీకు కష్టం చేయలేను ఇబ్బంది నీ దగ్గర పాజిటివ్ కన్నా నెగిటివ్ థింకింగ్ ఎక్కువ ఉంది నువ్వు నేర్చుకోవాలనుకోవాలి కదా నేర్చుకోవాలనుకో ఇప్పుడు చెప్పాను కదా ఇప్పుడు చెప్పాను కదా నేను చాలా చెప్పాను కదా ఇప్పుడు గూడ్స్ వన్ సోల్డ్ విల్ నాట్ రిటర్న్ టేకెన్ బ్యాక్ అంటారు అంటే ఏంటి మన నేర్చుకోవాలి ఒకసారి వస్తువు కొన్న తర్వాత రిటర్న్ తీసుకోము అని ఉంటుంది ఇది ఎక్కడ ఉంటుంది కావాలని నేను చెప్పిన తర్వాత ఇమీడియట్గా చెక్ చేయి నువ్వు ఏదైనా వ్యాపారం ఎక్కడికైనా వెళ్ళు వాళ్ళు క్యాష్ బిల్ ఇస్తాడు దాని కింద అది ఉంటుంది ఉంటుంది చూడు అది ఇంగ్లీషు వచ్చిందని నేను చాలా బాగా ఎక్కువ చదువుకున్నానేమో అనుకుంటారు కాదు నేను మెట్రికులేషన్ కానీ నేను ఒక ఆటోమొబైల్ కంపెనీలో ఉద్యోగం చేసినప్పుడు యాజ్ ఏ వార్డ్ బాయ్ దగ్గర నుంచి సీనియర్ క్లర్క్ వరకు ఉద్యోగం చేసినప్పుడు అట్ ది స్టేజ్ ఆఫ్ ఆఫీస్ బాయ్గా చేసినప్పుడు లెటర్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని డిస్పాచ్ సెక్షన్కి తీసుకెళ్లేవాడిని ఆ తీసుకెళ్లే టైంలోనే మధ్యలో చదివేవాడిని ఆ లెటర్ చదవటం వల్ల అవన్నీ నాకు గుర్తొచ్చి రెగ్యులర్ ఒక మ్యాటర్ ఎప్పుడు ఉండేది అవి చదివి 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 మైండ్లో పెట్టుకున్నాం ఈ మైండ్లో పెట్టుకున్నది అమ్మా మైండ్లో పెట్టుకుని పెట్టుకుని మీరు ఇట్లా మాట్లాడు మైండ్లో పెట్టుకోవడం వల్ల మామూలు నువ్వు పెట్టుకున్నావు అనుకో నీకు ఉపయోగపడవచ్చు ఉపయోగపడకపోవచ్చు బట్ యాజ్ ఏ ఆర్టిస్ట్గా నాకు ఎక్కడ ఉపయోగపడిందంటే మనం ఏదైనా క్యారెక్టర్ చేసినప్పుడు అది ఇందులో పెట్టడం మనం ఒకసారి ఎక్కడైనా విన్న మాట కానీ చేసిన మాట కానీ ఇప్పుడు నేను ఇక్కడ ఉంటుంటాను ఇంటర్వ్యూలో మిమ్మల్ని అందరినీ అబ్జర్వ్ చేస్తా ఏదో స్కిట్లో మీ బాడీ లాంగ్వేజ్ వెళ్ళిపోద్ది గమ్మత్తైన బాడీ లాంగ్వేజ్ ఉంది అందుకే సొసైటీని అబ్జర్వ్ చేయాలి యాక్టింగ్ క్లాసులో సొసైటీని అబ్జర్వ్ చేస్తే నీకు అద్భుతమైన క్యారెక్టర్లు దొరుకుతాయి రొటీన్కి వెళ్ళకుండా అద్భుతమైన అందుకే గెటప్ సీన్ సూపర్ స్టార్ ఎందుకు అయ్యాడంటే ఇందుకే సొసైటీలో చాలా క్యారెక్టర్స్ చాలా వాయిస్లు చాలా మాడ్యులేషన్లు డౌట్ ఉంది బాబా నాకు అప్పటి నుంచి అడుగుదాం అనుకున్నాను ఇప్పుడు